భారతదేశంలోని రాజుల యొక్క వంశాలు లక్షల కోట్ల ఆస్తులను ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాయి. వారిలో కర్ణాటక మైసూరుకు చెందిన వడియార్ రాజవంశీయుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వారి ఆస్తి 80,000 కోట్లకు పైగా ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయాయి. అయితే వడయార్లో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ప్యాలెస్లు ఇతర ఆస్తులను తమ దగ్గరే ఉంచుకున్నారు. అయితే కాలక్రమేణా కొన్ని అవసరాల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం కొన్నింటిని లాక్కుంది. ప్రజా హక్కు పేరిట తీసుకోవడంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అయితే తాజాగా వడయార్ వంశంలో ఒక పండంటి మగబిడ్డ పుట్టాడు. అందులో విశేషం ఏముంది అని మాత్రం అనుకోవద్దు. వడయార్ల వంశంలో గత 400 ఏళ్ల నుంచి ఎవ్వరికీ సంతానమే లేదు. ప్రతి ఒక్కరూ తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బంధువుల పిల్లలను తెచ్చుకొని రాజులను చేశారు. ఇలా ఎన్నో తరాల నుంచి సంతానం లేకుండా ఉన్నారు. ఇది నమ్మడానికి విచిత్రంగా ఉన్న కళ్ళ ముందు కనిపించే సత్యం. 400 ఏళ్ల నుంచి ఒక్క రాజంటే ఒక్కరికి కూడా సంతానం లేదు. 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నా సరే వారికి మాత్రం సంతానం దక్కలేదు. అయితే ఇదంతా కూడా ఒక శాపం అని ఇంకా నమ్ముతూ ఉంటారు. వడయార్లపై అలవేలమ్మ శాపం ఉందని, ఆ శాపం కారణంగానే 400 ఏళ్ల నుంచి వారి వంశానికి సంతానం లేకుండా పోయిందని రాజ కుటుంబీకులు చెబుతూ ఉంటారు. మైసూర్ యువరాజు యుధివీర్ కృష్ణదత్త చమరాజ్ వడియార్, అలాగే త్రిషిక కుమారికి మగబిడ్డ పుట్టాడు. కృష్ణదత్తకు 27 ఏళ్ళు. ఇతను బోస్టన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ ఎకనామిక్స్ లో డిగ్రీ సంపాదించారు. అయితే కోట్ల ఆస్తులను దర్జాగా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటారు. ఆయన తనకు నచ్చిన తోచిన సాయాన్ని పేదలకు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఊరాజుకు పుట్టిన బిడ్డతో వడియార్ వంశానికి ఉన్న శాపం పోయిందంటారు. ఇతను ప్రమోదాదేవి కుమారుడు. ఇతన్ని కూడా ఆమె దత్తత తెచ్చుకున్నారు. ఆమెకు కూడా సంతానం అందలేదు. అసలు ఈ శాపం ఏమిటి అనేది మనం తెలుసుకున్నట్లయితే, 1612లో శ్రీరంగపట్నంపై వడయార్లు దాడి చేసి వారి సంస్థానాన్ని స్వాధీనపరచుకున్నారు. అయితే రాజును వడయార్లు చంపడంతో కోటలోని బంగారు నగలతో రాణి అలవేలు మంగమ్మ గుర్రం మీద పారిపోయింది. కావేరి నది గుండా ఆమె వెళ్ళడాన్ని కొంతమంది చూశారు. ఆ విషయాన్ని వడయార్ రాజుకు చెప్పడంతో ఆయన సైన్యంతో వెళ్ళాడు. అయితే నది అప్పటికే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. భారీ నగల మూటను గుర్రం మీద నుంచి దించిన ఆమె వడయార్ రాజు రాకను చూసింది. రాజును చూడగానే అలవేలమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది. మేమేం పాపం చేయకున్నా నువ్వు మా వంశాన్ని రాజ్యాన్ని నాశనం చేశావు, నా రాజును చంపావు. మీకు మేం ఏనాడు ఏ హాని తలపెట్టలేదు, కానీ నీకున్న ధన ఆశతో మా జీవితాలను చరిత్రను నాశనం చేశావు. ఈ నగల కోసం ఒక స్త్రీని కూడా చంపడానికి వచ్చావు. నాకు మరణం తప్పదని తెలుసు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి వచ్చే 400 ఏళ్ళు నీ వంశంలో పిల్లలు పుట్టరు. నా వంశం మాదిరిగానే నీకు సంతానం లేకుండా పోతుంది. బయట నుంచి తెచ్చుకొని రాజులను చేసి సంతోషపడడం తప్ప మీ ఇంట బిడ్డ పుట్టదని శపించి నగల మూటతో సహా నదిలోకి దూకేసింది అలవేలమ్మ. ఆమె మాటలను కోపంలో అన్నారులే అని ఎవ్వరూ పట్టించుకోలేదు, కానీ తనకు సంతానం మాత్రం అందలేదు. దీంతో అప్పటి నుంచి కూడా దత్తత తెచ్చుకుంటూ ఉన్నారు వడయార రాజులు. అలా దత్తత తీసుకున్నవాడే ఈ కృష్ణదత్త. ఇన్నేళ్లకు ఇతనికి మగబిడ్డ పుట్టడం విశేషం. అది కూడా పెళ్లి తర్వాత రాణి ప్రమోదాదేవి అలవేలమ్మకు ఎన్నో పూజలు చేస్తే ఆమె కోపాన్ని తగ్గించుకొని తన కొడుకుని దీవించమని బ్రతిమిలాడితే పిల్లల పుట్టడం జరిగింది. ఈ సంతానంతో ఆ శాపం నుంచి విముక్తి లభించిందని రాయల్ ఫ్యామిలీ గ్రాండ్గా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. ఇక తన కొడుకు ఫోటోను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేసి మురిసిపోయాడు కృష్ణదత్త. ఇది మొత్తానికి అలవేలమ్మ శాపం ఆ వంశంపై బాగానే పనిచేసింది. మరి ఇప్పుడు చెప్పండి, శాపాలు ఇలాంటివి కానీ ఏమైనా కానీ నమ్మొచ్చా, ఉన్నాయా లేదా? 400 ఏళ్ల తర్వాతే బిడ్డ ఎందుకు పుట్టాడు, అప్పటి వరకు ఎందుకు పుట్టలేదు? ఇవన్నీ కూడా అనుమానించాల్సిన విషయాలు, అలాగే నమ్మదగిన విషయాలా కావా అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.